ఫ్రెండ్స్ నా పేరు సాయిచైతన్య. వెల్కమ్ టు సాయిటే గురి తెలుగు. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ 11 పోకో X3 ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా ఆండ్రాయిడ్ 11 అప్డేట్ మనకి పోకో X3 మొబైల్ ఫోన్లో వచ్చింది. సో చాలామంది అప్డేట్ కూడా చేశారు అసలు ఆండ్రాయిడ్ 11కి. సో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ చేసిన తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు చాలామంది యూజర్స్. సో పర్టికులర్గా మీకు కొన్ని కామెంట్స్ చూపెడతాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక రిక్వెస్ట్ కూడా వచ్చింది, అప్డేట్లో చాలా బ్యాటరీ ప్రాబ్లం ఉంది బ్రో అని చెప్పి చాలామంది ఇలాగే మెసేజ్ చేశారు బ్యాటరీ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈ పోకో X3లో. సో అందుకే నేను దీనికోసం ప్రత్యేకంగా ఒక వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో మీరు కనుక పోకో X3 యూజర్ అయితే మాత్రం మీరు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ 11 అప్డేట్ చేస్తుంటే కొంచెం వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు, ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతమంది ఫేస్ అవుతున్నారు, కొంతమంది ఫేస్ అవ్వట్లేదు ఆండ్రాయిడ్ 11 మెయిన్గా ఈ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వల్ల. సో ఫస్ట్ మనకి ఏంటంటే బ్యాటరీ డ్రైనింగ్ ఎక్కువ అవుతుంది. సో అది మనకి నాకు చాలామంది కంప్లైంట్ చేస్తారు బ్యాటరీ డ్రైనింగ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో మన ఫోన్ కెపాసిటీ వచ్చి 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఫ్రెండ్స్. మనకి నార్మల్గా అయితే 2 డేస్ మీరు ఈజీగా వాడగలుగుతారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి బ్యాటరీలో మాత్రం. కానీ ఈ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గింది. అవును, కొన్ని మనం బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఎక్కువ యూస్ చేసుకోవడం వల్ల కానీ, లేదా టెంపరేచర్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ, లేదా కొన్ని సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల కానీ, కొన్ని ఇలాంటి చాలా చాలా డిసడ్వాంటేజెస్ వల్ల మనకి బ్యాటరీ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో బ్యాటరీ డ్రైనింగ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది. సో మీరు కనుక పోకో X3 వాడుతున్నారు, ఆండ్రాయిడ్ 11 అప్డేట్ చేశారు కనుక, సో తప్పకుండా కింద కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది బ్యాటరీ లైఫ్ అనేది, మీరు ఏమన్నా చేంజ్ ఫీల్ అయ్యా లేదా అని చెప్పేసి. సో మీ కామెంట్స్ కూడా చాలామంది వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు బ్యాటరీ ప్రాబ్లమ్ ఎంతమంది ఉంది అని కూడా తెలుసుకోగలుగుతారు ఈ కామెంట్స్ వల్ల. సో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి బ్యాటరీ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. సో ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ఏంటంటే మనకి బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫోన్ అప్పుడప్పుడు స్లో అవుతుంది, హ్యాంగ్ అవుతుంది. సో కొంతమంది కంప్లైంట్ చేస్తారు ఫోన్ స్లో అవుతుంది, హ్యాంగ్ అవుతుంది అని చెప్పేసి. సో నా ఫోన్లో మాత్రం నేను ఎలాంటి అంటే అంతగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆండ్రాయిడ్ 10 కూడా ఆండ్రాయిడ్ 11కి నేను మరీ అంత డిఫరెన్స్ ఏమైంత ఎక్స్పెక్ట్ చేయాలి. పర్ఫార్మెన్స్లో మాత్రం సేమ్గానే ఉంది నాకు మాత్రం. కానీ కొంతమంది మాత్రం యూజర్స్ కంప్లైంట్ చేశారు పర్ఫార్మెన్స్ కొంచెం స్లో అయింది బ్రో, ల్యాగ్ అవుతుంది ఫోన్ కొంచెం ఆండ్రాయిడ్ 11 అప్డేట్ తర్వాత ఏం చేయాలని చెప్పేసి. సో ఈ ల్యాగింగ్ ఇష్యూస్ ఇవన్నిటికీ మాత్రం మనం మళ్ళీ ఇంకో అప్డేట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి రన్ అవుతుంది MIUI వర్షన్ 12.0.10 అనుకుంటాను, లేదా కొంతమంది 12.0.8.9 అని ఉంటుంది. సో మనం MIUI 12 వర్షన్ కోసం వెయిట్ చేయాలి. సో MIUI 12 వర్షన్ వల్ల ఏమవుతుందంటే మేబీ ఫోన్ కొంచెం స్మూత్గా అవ్వచ్చు అని చెప్పి నాకు కొంచెం థాట్స్ ఉన్నాయి. సో అది ఒక్కటి కొంచెం మనం వెయిట్ చేద్దాం MIUI 12.5. సో MIUI 12.5 కోసం మనం తప్పకుండా వెయిట్ చేయాలి. అది ఒక్కటి వల్ల మేబీ పర్ఫార్మెన్స్ కొంచెం స్మూత్ కానీ లేదా ల్యాగ్ కానీ ఎలాంటివి అవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఛార్జింగ్ ఇష్యూస్, స్లోగా ఛార్జ్ అవుతుందని చెప్పి కూడా మెసేజ్ చేశారు. సో ఈ మామూలుగా అయితే మన పోకో X3లో 6000 mAh బ్యాటరీ కాబట్టి మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో టోటల్గా మనకి ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టాలి మనకి ఫోన్ ఛార్జ్ అవ్వాలంటే. సో చాలామంది ఒక 1.5 అవర్ పడుతుందంట, కొంతమందికి 1 అవర్ 45 మినిట్స్ పడుతుందని కామెంట్ చేశారు. సో అలాంటి ఇష్యూస్ కూడా కొంచెం చాలామంది ఫేస్ అవుతున్నారు ఈ పోకో X3లో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ తర్వాత. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఆండ్రాయిడ్ 11 అప్డేట్ తర్వాతనే కొంచెం వచ్చాయి. సో ప్రతిసారి మనకి ప్రతి అప్డేట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని అప్డేట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని అప్డేట్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం పక్కా ఉంటాయి. సో మనం ఏంటి అంటే కొంచెం ఓపికగా మళ్ళీ నెక్స్ట్ వచ్చే అప్డేట్ కోసం మనం వెయిట్ చేయాలి అంతే. సో నెక్స్ట్ ఇంకొంతమంది ప్రాబ్లమ్స్ ఏం చెప్పారంటే ఫోన్ హీట్ అవుతుందని చెప్పేసి కూడా మెసేజ్ చేశారు. అంటే మీరు నార్మల్గా 4G యూస్ చేసి నార్మల్గా వాట్సాప్ వాడుతుంటే కూడా కొంతమందికి హీట్ అవుతుందంట. హీట్ అంటే నాకు తెలిసి టెంపరేచర్ దాదాపు ఒక 37-38-40 degrees వరకు వెళ్తుందంట నార్మల్గా వాడుతుంటే కూడా. అదొక కొంచెం చాలామంది అలా మెసేజ్ చేశారు నాకు టెంపరేచర్ హీట్ అవుతుందని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనం ఆండ్రాయిడ్ 11 అప్డేట్ తర్వాతనే చూస్తున్నాం. సో మనం మళ్ళీ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ MIUI 12.5 అప్డేట్ తర్వాత ప్రాబ్లమ్స్ ఫిక్స్ అవుతాయా లేదా అని చెప్పేసి పోకో X3లో. సో మీకు కనుక ఆండ్రాయిడ్ 11 అప్డేట్ చేయలేదు, ఓన్లీ ఆండ్రాయిడ్ 10లో ఉన్నారు అంటే మాత్రం నాకు తెలిసి ప్రస్తుతానికి అయితే ఆండ్రాయిడ్ 10లోనే ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ చేయడం వల్ల మీకు వచ్చింది ఏం లేదు ఫ్రెండ్స్, అసలు ఏం చేంజెస్ కూడా ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మరీ అంత చేంజెస్ ఏం కూడా ఏం లేవు ఆండ్రాయిడ్ 11లో మాత్రం. జస్ట్ మీరు ఓన్లీ వర్షన్ అప్డేట్ అవుతుంది, కానీ దానివల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. ఎందుకంటే నాకు వచ్చే కామెంట్స్ కూడా అన్నీ అలాగే ఉన్నాయి, పాజిటివ్ కామెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో అన్నీ నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి ఈ ఫోన్ గురించి, అంటే ఈ అప్డేట్ వల్ల దీని గురించి. సో ఇది నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే మీకు అందరు చెప్తున్నాడు, ఇది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, నా పర్సనల్ ఒపీనియన్ ఏం కాదు, ఓన్లీ నాకు వచ్చిన కామెంట్స్ బట్టే అన్ని కామెంట్స్ చదివిన తర్వాత మీకు ఈ వీడియో మీకు రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను తెలుగులో కూడా వీడియోస్ అన్ని రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా కింద కామెంట్ చేయండి. సో నా ఇంగ్లీష్ ఛానల్ నేను దాదాపుగా చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను నా ఇంగ్లీష్ ఛానల్లో, కానీ చాలామంది మాత్రం నాకు తెలుగు ఛానల్లో కూడా వీడియోస్ పెట్టండి బ్రో ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి తెలుగులో పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. కానీ నాకు తెలియట్లేదు అంటే ఎలాంటి టాపిక్స్ గురించి మీకు అందరికీ ఇంట్రెస్ట్గా ఉన్నాడని చెప్పేసి. సో తప్పకుండా కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి వీడియోస్ రెగ్యులర్గా తీస్తూ ఉంటాను. సో మళ్ళీ మనం నెక్స్ట్లో కలుద్దాం ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్.